నా పేరు మొహమ్మద్ హమీద్. నేను ఇక్కడ ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను. నా నేటివ్ ప్లేస్ నల్గొండ డిస్ట్రిక్ట్. అయితే ఒక కాలేజ్ డేస్లో అంటే అరౌండ్ 15 ఇయర్స్ బ్యాక్ లిగమెంట్ ఇంజురీ జరిగింది. అప్పట్లో డాక్టర్స్ ఎవరు సరిగా అడ్వైజ్ ఇవ్వలేదు. అది చాలా డాక్టర్లకు చూపించినా గ్రాడ్యువల్గా తగ్గిపోద్ది అన్నారు. కానీ అది గ్రాడ్యువల్గా లెఫ్ట్లో తగిలి నీ డిటీరియరేట్ అయిపోయి మొత్తం కాట్లేజ్ దెబ్బతిన్నది. తర్వాత రైట్ని కూడా సేమ్ అదే విధంగా ఎఫెక్ట్ అయింది. సో 2017 or 2018 అరౌండ్లో జర్మాంటిన్ హాస్పిటల్ డాక్టర్ జవాద్ గారికి చూపించాను. ఆయన అప్పుడు చూసి ఎక్స్రేస్ ఎగ్జామిన్ చేసి టోటల్ నీ రిప్లేస్మెంట్ చేయాలండి, ఇది మీకు మీ లైఫ్ క్వాలిటీని దెబ్బతీస్తుంది, ఒక నార్మల్ లైఫ్ అన్నది ఉండదు ఇట్లా పెడితే. ఎందుకంటే కార్టిలేజ్ రిపేర్ అన్నది లేదు, దానికి రెమెడీ ఓన్లీ టీకేఆర్ఏ అని అన్నారు. సో ఈలోపు నేను మళ్ళీ ఒకసారి సెకండ్ ఒపీనియన్ ఏదైనా గ్రాడ్యువల్గా వేరే ఆల్టర్నేట్ థెరపీ ఏదైనా అవుతుందా అన్నీ ఎక్స్ప్లోర్ చేశాను. కానీ ఎక్కడ కూడా నాకు బెనిఫిట్ కాదు. తర్వాత సార్ని కన్సల్ట్ అయ్యి అడ్మిట్ అయ్యి హాస్పిటల్లో 2 లెగ్స్కి టీకేఆర్ టోటల్ నీ రిప్లేస్మెంట్ సర్జరీ అనేది చేయించాను. సార్ చాలా కోఆపరేటివ్గా, అసలు టీకేఆర్ అంటే ఏంది, అప్పట్లో ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎంత సింపుల్గా ఉంది అంత ఎక్స్ప్లెయిన్ చేశారు. సార్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. లేకుంటే ఎవరిని అడిగినా రిలేటివ్స్లో వద్దు ఇప్పుడే చేయించవద్దు అని అంటున్నారు. కానీ ఇది ఒక ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం ఇది చాలా సింపుల్ సర్జరీ ఉంది. దానివల్ల మనకు క్వాలిటీ లైఫ్ మంచిగా ఉంటుంది. తర్వాత సార్ వాడే ఎక్విప్మెంట్ ఇంప్లాంట్స్ కూడా చాలా క్వాలిటీగా ఉంటాయి. సో నేను సాటిస్ఫైగా చాలా ఫీల్ అవుతున్నాను ఈ ఆపరేషన్ తర్వాత. మేబీ మై లైఫ్ విల్ బీ బెటర్ అండ్ ఈ హాస్పిటల్ స్టాఫ్ కానీ ఇక్కడ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కానీ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, చాలా కోఆపరేట్ చేశారు నాకు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ. ముఖ్యంగా ఇక్కడ సీఈఓ ఆనంద్ గారు, తర్వాత కళ్యాణ్ గారు, తర్వాత సంతోష్ గారు, వీళ్ళంతా చాలా హెల్ప్ఫుల్గా అడ్వైజ్ ఇచ్చారు. సో ఒక టోటలీ ఈ సర్జరీ చేయించుకుంటామన్నది ఒక సాటిస్ఫాక్టరీ ఎక్స్పీరియన్స్గా నా లైఫ్లో గుర్తుండిపోతుంది. నేను ప్రీవియస్లీ కూడా చాలామందికి రిఫర్ చేశాను, ఇంకా ముందు కూడా చేస్తాను.